రాష్ట్రంలో కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై విచారించింది హైకోర్టు. ఒమిక్రాన్ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తో పాటు ఇతర పండుగలపై 2-3 రోజుల్లో ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ను ఆదేశించింది. జనం గుంపులుగా ఉండకుండా చూడాలని చెప్పింది. అలాగే ఎయిర్పోర్టులో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనానికి తగిన టెస్టులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు ఏ విధంగా కోవిడ్ నిబంధనలు విధించాయో అలాగే ఆదేశాలు ఇవ్వాలని చెప్పింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, ఇతర రాష్ట్రాల్లో విధించిన నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కూడా అలాంటి కండిషన్స్ పెట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అలాగే సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? రైట్ యశోద, నిజం చెప్పాలంటే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పాలి. తీసుకుంటుందా లేదా అనేది ప్రభుత్వం చాయిస్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒమిక్రాన్ కేసెస్ మొదలైనప్పటి నుంచి కూడా హెల్త్ డైరెక్టర్ పలుమార్లు చెప్పడం జరిగింది. ఎలాంటి ఆంక్షలు గాని లాక్డౌన్ గాని ఉండబోదు అని చెప్పారు. ఒకవేళ ఆంక్షలు లాక్డౌన్ పెట్టకపోయినప్పటికీ కూడా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా క్రిస్మస్ ఫెస్టివల్ కి లక్షలాది మంది కలుస్తుంటారు, అలాగే చర్చిలకు వెళ్తుంటారు, అలాగే ఇళ్లలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా కలిసి గ్యాదర్ అయి ఫెస్టివల్ ని చేసుకుంటారు. అలాగే ఇక న్యూ ఇయర్ విషయానికి వస్తే న్యూ ఇయర్ 31st నైట్ కూడా హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అలాగే జిల్లాల్లో కూడా ఎక్కువగానే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు. లక్షలాది మంది, కోట్లాది మంది కూడా గ్యాదర్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఫెస్టివల్స్ కైనా కనీసం ఆంక్షలు పెట్టాల్సిందే అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆదేశాల ప్రకారం నామమాత్రంగా పెడతారు. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు కరోనా విషయంలో హైకోర్టు చాలా సార్లు చెప్పడం జరిగింది, మీరు కరోనాని లైట్ తీసుకుంటున్నారు అని ఆ చెప్పిన సందర్భాల్లో నామమాత్రం మాత్రం చాలా సార్లు ఆంక్షలు పెట్టడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ 2 రోజుల్లో ఆంక్షలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి యశోద. కాకపోతే హైకోర్టు ఆదేశాలను ఎంతవరకు తీసుకుంటారు అనేది మాత్రం కొంతవరకు మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎకనామికల్ గా లాక్డౌన్ పెట్టినా ఆంక్షలు పెట్టినా చాలా లాస్ అవుతున్నాము అనేది ఇండైరెక్ట్ గా ప్రభుత్వం కూడా చాలా సార్లు చెప్పింది. సో హెల్త్ డైరెక్టర్ కూడా చాలా క్లియర్ గా లాస్ట్ 1 లో జరిగిన ప్రెస్మీట్ లో కూడా క్లియర్ గా చెప్పారు కాబట్టి పెడతారా లేదా అనేది చూడాలి యశోద. కాకపోతే పెరుగుతున్న ఒమిక్రాన్ కేసు దృష్ట్యా చూస్తే ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కరోనా మనం స్టార్టింగ్ లో చూస్తే కేసెస్ కూడా ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. సేమ్ ఒమిక్రాన్ విషయంలో కూడా అలా జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో పాటు రీసెంట్ గా చూస్తే లాస్ట్ 20 1 నుంచి కరోనా కేసెస్ లో గ్రోత్ కూడా మనం చూస్తున్నాము. ఎప్పుడు కూడా లాస్ట్ 1 బ్యాక్ చూస్తే 150 లోపల కేసెస్ వచ్చాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 200 పైగా కూడా కేసెస్ రావడం అనేది కనిపిస్తుంది. అలాగే లైట్ గా హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి యశోద. ఒమిక్రాన్ తో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, అలాగే ఇప్పుడున్న ఫెస్టివల్స్ లైన్ గా ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇటు క్రిస్మస్ కావచ్చు, అలాగే న్యూ ఇయర్, దాని తర్వాత సంక్రాంతి. ఈ ఫెస్టివల్స్ దృష్ట్యా కొంతవరకు ఆంక్షలు అయితే పెట్టాల్సిన అవసరం ఉంది యశోద. థ్యాంక్ యూ లక్ష్మి.